గాజా నుంచి హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీదకి రాకెట్ లాంచర్లు పంపించారు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సహా హమాస్ స్థావరాల మీద ప్రతిదాళ్లతో విరుచుకుపడుతోంది. అసలు గాజా అనే ప్రాంతం ఇంతలా వార్తల్లో నిలవడానికి కారణం ఏంటి? ఎక్కడుంది ఈ గాజా? ఏంటి దీని ప్రత్యేకత? ఈ వీడియోలో చూద్దాం. మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఇజ్రాయెల్ ఈజిప్టుల సరిహద్దుల్లో ఉంటుంది గాజా స్ట్రిప్. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. పాలస్తీనా ప్రజలు ఎక్కువగా ఉండే నివాసాల్లో మొదటిది గాజా కాగా, రెండోది వెస్ట్ బ్యాంక్. ఇంత చిన్న చోట దాదాపు 23 లక్షల మంది బతుకుతున్నారు. ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. గాజాలో ఒక మూల నుంచి మరో మూలకి ప్రయాణించడానికి పట్టే సమయం గంటసేపు మాత్రమే. ఇంత స్వల్ప భూభాగంలోనే బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇంతటి భారీ జనాభా ఉండడంతో దీన్ని పరిపాలన కోసం 5 భాగాలుగా విభజించారు. 1 నార్త్ గాజా, 2 గాజా సిటీ, 3 డెయిర్ ఎల్ బలా, 4 ఖాన్ యూనిస్, 5 రఫా. ఈ 5 ఏరియాలను ఈ పేర్లతో పిలుస్తారు. గాజా ఉత్తరం ఇంకా తూర్పు వైపు ఇజ్రాయెల్ ఉంటే, దక్షిణాన ఈజిప్ట్ ఉంటుంది, పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంటాయి. జెరూసలేం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాజా. పంతొమ్మిది ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించుకున్నప్పుడు ఆ టైంలో ఈ గాజా ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. 1967 అరబ్ యుద్ధంలో గాజాను గెలుచుకుంది ఇజ్రాయెల్. ఆ తర్వాత 38 సంవత్సరాల పాటు గాజా మీద ఇజ్రాయెల్ నియంత్రణే ఉంది. ఈ సమయంలోనే గాజాలో 21 యూదు సెటిల్మెంట్లను ఏర్పాటు చేసింది. ఇరుపక్షాల మధ్య కూడా ఎప్పుడు ఘర్షణలు జరుగుతూ ఉండే. 1993లో ఇజ్రాయెల్ పాలస్తీనా విమోచన సంస్థ పిఎల్ఓ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఫలితంగా గాజా పాలనని 1994లో పిఎల్ఓ చేపట్టింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో 2005లో ఇజ్రాయెల్ 9000 సెటిలర్ సహా తన సైన్యం మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంది. పిఎల్ఓలో ఉండే సాయుధ అతివాద సంస్థ హమాస్ 2006లో గాజాలో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. ప్రస్తుతం గాజాలో పాలన ఈ హమాస్ చేతుల్లోనే ఉంది. 2006 తర్వాత మళ్ళీ అక్కడ ఎన్నికలు జరగలేదు. అయితే గాజా నుంచి వైదొలిగిన భూ, వాయు, సముద్ర మార్గాలు 3 కూడా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉన్నాయి. గాజాలోకి ఎవరు రావాలన్నా, బయటికి ఎవరన్నా వెళ్ళాలన్నా, వస్తువులు తీసుకురావాలన్నా ఇజ్రాయెల్ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నిర్బంధం లేకుంటే హమాస్ ఉగ్రవాదం మరింత పెరిగిపోతుంది అని ఇజ్రాయెల్ చెబుతున్న వాదన. మరోవైపు ఈజిప్ట్ కూడా గాజా సరిహద్దుల్ని ఎప్పుడూ చాలా వరకు మూసేసే ఉంచుతుంది. వైద్యం లాంటి అత్యవసర సందర్భాల్లో తప్ప అప్పుడు కూడా ప్రత్యేకత అనుమతిని ఇస్తున్నారు. ప్రత్యేక అనుమతి తప్ప గాజా నుంచి బయటకు వెళ్లేందుకు మార్గమే లేదు. అందుకే ఆ ప్రాంతాన్ని బహిరంగ జైలు అని పిలుస్తారు. అంటే 23 లక్షల మంది బతుకుతున్న జైలు. గాజాలో ఒకప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండేది. 2001లో ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల్లో ఇది దేనికి పనికిరాకుండా పోయింది. గాజా జనాభాలో 70% మంది పిల్లలే. అంటే 40% మంది 15 సంవత్సరాల లోపు వయసు వాళ్లే. ఇక్కడ నివసించే వాళ్లలో 14 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు అని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత నిరుద్యోగం గాజాలో ఉంది. దాదాపు 45% మంది ప్రజలకు చేయడానికి ఏ పనులు లేవు. 75% ప్రజలు రోజువారి తిండి కోసం, అంతర్జాతీయ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గాజాకు మంచినీరు, విద్యుత్, ఆహారం ఏది కావాలన్నా కూడా ఇజ్రాయెల్ మీదే ఆధారపడతాయి. గాజాలో ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నా అది ఏమాత్రం సరిపోదు. చాలా వరకు ఇజ్రాయెల్ నుంచే సరఫరా కావాల్సిందే. ఆహారం, ఇతర వస్తువులు కూడా ఇజ్రాయెల్, ఈజిప్టుల నుంచే వస్తాయి. 95% ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా అందుబాటులో ఉండవంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎలాంటిదో. ఇప్పుడు హమాస్ తిరుగుబాటు అందుకే గాజాకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలని హమాస్ కోరుకుంటుంది. కానీ ఇజ్రాయెల్ గాజాని నియంత్రించాలి అంటే హమాస్ను అంతమొందించాల్సిందే అని ఒక వాదనను కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది. Thank you.